వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 10,500 మంది సర్పంచ్లు ఈరోజు పార్టీ కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా నిష్పక్షపాతంగా అన్ని రకాల అందరి సహకారంతో 82% పైగా పోలైనటువంటి ఈ పర్సంటేజ్లో ఇన్ని 10,500 మంది సర్పంచ్ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కైవాసం చేసుకోవడం చాలా సంతోషదాయకం. 70 ఏళ్ళ హిస్టరీ, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 30 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకున్నట్టు వాళ్లకు డిపాజిట్ లేకుండా చేశారు ప్రజలు. సొంత నిజగ్రహం కుటుంబంలో కూడా ఓడిపోయారు, కానీ ఓటమిని అంగీకరించకుండా మరి పదే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుండడం, ఒక ముఖ్యమంత్రి అని కూడా గౌరవం లేకుండా వాడు వీడని అసభ్యంగా మాట్లాడుతుండడం చాలా బాధగా కలిగిస్తుంది. ఎందుకు ఆయన అంత ఫ్రస్ట్రేషన్ కోరుతుంది? ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ప్రజల అభిమానాన్ని ఆయన చురగనకుండా ఎందుకు ఓటమి చెందినామన్నటువంటి దానిపైన దాన్ని రివ్యూ చేసుకోకుండా ఇంకా స్టిల్ ఇప్పుడు కూడా అర్ధరాత్రి కౌంటింగ్ చేసినారు, కరెంటు పోయింది, అంతకుముందు ఈవీఎంలు బాగాలేవు, బ్యాలెట్ పేపర్లు పెట్టమని ఆయన అన్నాడు. బ్యాలెట్ పేపర్ పెడితే ఇప్పుడు ఈ రకంగా విమర్శిస్తారు. అంటే ఏదో ఒకటి మభ్యపెట్టేటువంటి మాటలే ఆయన చేస్తున్నాడు. ఈరోజు ప్రజలు కొన్ని గమనిస్తారు. గత సంవత్సరం నుంచి మనం చూస్తున్నాం కరోనా మహమ్మారి అంటే విజృంభించిన పరిస్థితుల్లో ఏ గ్రామానికైనా, ఏ పట్టణంలో, టౌన్లో అయినా, ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ కార్యకర్త, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంత ముందుండి ప్రజలను ఆదుకున్నారో ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఆ సంవత్సరం రోజు మీరు ఎక్కడికి పోయారు? ఆ 6 నెలలు ఉపద్రవం వచ్చినప్పుడు ప్రజలు అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితులలో కనీసం మీరు మాట వరుస కన్నా ఎలా ఉన్నారు ప్రజలు అన్నటువంటి భావన మీకు కలిగిందా? ఈరోజు మీకు ఏ అర్హతతో మీరు ఈరోజు రాజకీయాలు చేస్తారు? కేవలం ఎన్నికలు వస్తాయంటే డబ్బులున్నాయి కదా అని చెప్పి 1,000 కోట్లు చంద్రబాబు నాయుడు గతంలో అవినీతి సంపాదించినటువంటి సొమ్మును ఖర్చు పెడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు మాకే అది ఓటేయండి అన్నటువంటి మాట అడిగేటువంటి హక్కు మీరు కోల్పోయారు. కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మేనిఫెస్టోలో ప్రతి ఒక్క అంశం కూడా నెరవేరుస్తూ ఎన్నికలు వచ్చేదాకా ఆగుదామన్న మాటకు ఆస్కారం లేకుండా 95% ముందే అమలు చేశాడు కాబట్టి ఈరోజు ప్రజల్లో ఆయన క్రెడిబిలిటీ వచ్చారు. ఎక్కడ చూసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి అందించారు అన్నటువంటి ప్రజలు కలవరిస్తున్నారంటే అభిమానాన్ని చూరుకున్నటువంటిది ఒకటి చాలు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఈరోజు ఎన్నికైనటువంటి సర్పంచులకు అందరికీ కూడా చెప్పాము, మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, తప్పులు చేయకూడదు, ఏదైతే నాయకుడు ఆశిస్తున్నాడో కరప్షన్ ఉండకూడదు, గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన రైతులు ప్రతి ఒక్కరు సాధారణంగా ఆహ్వానించాలి, చేయి పెట్టి పలకరించాలి, ఏ పని పైన వచ్చాడు పేదవాడు కానీ ధనవంతుడు కానీ రైతు కానీ ఎవరు వచ్చినా అందరు సమానంగా చూడాలి, అతని పని జరిగేటట్టుగా మన ప్రయత్నం మనం గట్టిగా చేయాలి, ఇంత దగ్గరగా వ్యవస్థ సచివాలయ వ్యవస్థ పెట్టేటువంటి నాయకులు గౌరవం ఇవ్వాలి, అందరూ సామరస్యంగా పనిచేసి ఇప్పుడు ఎన్నికైనట్టు కాదు నెక్స్ట్ ఎన్నికలలో కూడా ఇంతకన్నా ప్రజాబలం సంపాదించుకున్నటువంటి వ్యక్తే నాయకుడు, అలాగా ప్రతి ఒక్కరు కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.